నమస్కారం సోగశూర్ ధర్మ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మనం కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి ఈ రోజు టోటల్ గా పట్టు సారీస్ ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అలాగే హాఫ్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు హలో శ్రీనివాస్ గారు ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మా కస్టమర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే ఈ రోజు మనం ఏ సారీస్ చూద్దాం ఆల్ వెరైటీస్ మేడం ఆల్ వెరైటీస్ ముందు లంగా వన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది మొత్తం కూడా మనకి ఫిష్ కట్ టైప్ లో ఉంటుంది హాఫ్ సారీస్ కట్ పార్ట్ వచ్చేసి పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి పర్ల్స్ తో ఉన్నటువంటి ఒక లేస్ ని మనకి డిజైన్ ఇక్కడ ఇచ్చారు అలాగే టూ సైడ్స్ చూసినట్లయితే గనుక పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి గోట్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ స్కర్ట్ ఇచ్చారు ఆరెంజ్ కలర్ స్కర్ట్ కి మొత్తం పైనంతా కూడా గోల్డ్ కలర్ లో కుందన్స్ ఇచ్చారు కింద దామన్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా డిఫరెంట్ ఉంటుంది గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు అలాగే బెల్ట్ పార్ట్ లో మనకి హాఫ్ పర్ల్ టైప్ లో ఏదైతే మనకి లేస్ వర్క్ ఇచ్చారు అది మనకి సైజెస్ లో డిఫరెన్స్ చూపించారు పైన మాత్రం మనకి వేవ్స్ లాగా గ్రీన్ కలర్ తో వచ్చే విధంగా టోటల్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు మిడిల్ లో చూసినట్లయితే గనుక మనకి ఒక కలసం మోడల్ లో కట్ వర్క్ స్టైల్ లో మనకి సీక్వెన్స్ వర్క్ అలాగే పిటాయ వర్క్ తో డిజైన్ చేశారన్నమాట ఒక పాట్ టైప్ లో ఇచ్చారు డిజైన్ అంతా కూడా మొత్తం టోటల్ స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా రౌండ్ అంతా కూడా మనకి ఇదే ఉంటుంది బ్లౌజ్ అంటే స్కర్ట్ పార్ట్ లో దామన్ పార్ట్ లో ఏదైతే వెల్వెట్ మెటీరియల్ యూజ్ చేశారో సేమ్ ఆ కలర్ కాంబినేషన్ తో సేమ్ కలరే కాకపోతే మెటీరియల్ అనేది చేంజ్ చేశారు సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన సెల్ఫ్ లైన్స్ తో ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారు ప్లస్ బెల్ట్ పార్ట్ లో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు టోటల్ గా ఓన్లీ పింక్ కలర్ అంటే త్రీ పీసెస్ కూడా మనకి త్రీ కలర్స్ వేరియేషన్ ఉంటుంది స్కర్ట్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉంటుంది పికాక్ గ్రీన్ కలర్ అలాగే ఓనీ చూసినట్లయితే టోటల్ గా పింక్ కలర్ తీసుకున్నారు పింక్ కలర్ తీసుకుంటే కట్ వర్క్ లో బ్యాక్ లో అంటే మనకి ఎక్కువ కనిపించట్లేదు అయినా కూడా బ్యాక్ గ్రౌండ్ లో తీసుకున్నది వచ్చేసి మనకి పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారనమాట టోటల్ ఓనీ అంతా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు నెట్టెడ్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు చిన్న చిన్న గోల్డ్ కలర్ కుందన్స్ ని అలాగే మనకి ఫోర్ సైడ్స్ బోర్డర్ కూడా ఈక్వల్ గా ఇచ్చారా ఈక్వల్ ఇచ్చారు ఓకే ఫోర్ సైడ్స్ బోర్డర్ కూడా పైన మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి గోట్ వర్క్ తర్వాత వెల్వెట్ మెటీరియల్ గ్రీన్ కలర్ తీసుకున్నారు ఆ తర్వాత ఇంతకు ముందు మనం హ్యాండ్స్ పార్ట్ లో అలాగే అంటే బోర్డర్ లో ఏదైతే చూసామో హాఫ్ పర్ల్ టైప్ ఆఫ్ బోర్డర్ లేస్ వర్క్ ఆ సేమ్ దాన్ని యాడ్ చేశారనమాట ఫోర్ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది త్రీ కలర్స్ వేరియేషన్ తో ఉంది ఈ హాఫ్ సారీ ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత 3995 రూపాయస్ దీనిపైన డిస్కౌంట్ ఏమన్నా ఉందా 10% డిస్కౌంట్ వస్తుంది ఈ హాఫ్ సారీ పైన మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది ఇప్పుడు చెప్పిన రేట్ లో అంటే ఈ ఆఫర్ ఎప్పటి వరకు సంక్రాంతి వరకు ఉంటుందండి సంక్రాంతి వరకు ఓన్లీ హాఫ్ సారీస్ పైన లేదండి పట్టుకు 20% వస్తుంది ఫ్యాన్సీకి 10-15 వరకు పట్టు సారీస్ మీద మనకి 20% డిస్కౌంట్ ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ పైన 10% నుంచి 15% వరకు డిస్కౌంట్ ఉంది ఈ హాఫ్ సారీ మాత్రం 10% డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం కాంచీవరం గాంధర్వ పట్టు మీద కాంజీవరం గాంధర్వ పట్టు ఓకే పట్టు సారీ బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ వావ్ చాలా హెవీ లుక్ ఉందండి సారీ ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం చాక్లెట్ కలర్ కనిపించేటట్లుగా తీసుకున్నారు దానిపైన ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ లెమన్ ఎల్లోలో మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ మిక్స్ చేశారు మొత్తం కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది అలాగే క్రీపర్ పార్ట్ కూడా ఇచ్చారు అటు ఇటు చూసినట్లయితే బోర్డర్ ఇచ్చారు దీనికి అవుట్లైన్ అంతా కూడా మనకి స్నఫ్ కలర్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారనమాట టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ సేమ్ వస్తుంది బోర్డర్స్ చూసినట్లయితే మనకి త్రీ కలర్స్ వేరియేషన్ ఇచ్చారు ఇక్కడ మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ త్రీ కలర్స్ తీసుకున్నారు ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి డిజైన్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారు ఇక్కడ సిల్వర్ కలర్ బోర్డర్స్ మాత్రం ఆల్టర్నేట్ గా తీసుకున్నారు ఇక్కడ అంటే మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కూడా లీఫ్ వర్క్ వచ్చింది అలాగే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు టూ సైడ్స్ కూడా మనకి సేమ్ త్రీ కలర్స్ వేరియేషన్ తో బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుంది అలాగే డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కొంచెం దీంట్లో యాంటీ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఉంటుంది అనమాట అంటే మనకి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడల్లా కూడా ఈ ఫ్లవర్స్ లో కలర్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది
టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ చేశారు. ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్, దానికి ఏంటంటే 3 కలర్స్ వేరియేషన్ తో బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. పల్లు కలర్ లోనే మనకి డిజైన్ అంటే మెంతి కలర్, పల్లు వచ్చేసి మనకి మెంతి కలర్ కాంబినేషన్ ఉంది. అదే కలర్ తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అక్కడక్కడ స్నఫ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ కూడా ఇచ్చారు. సారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే డిజైన్ సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది మిస్ చేసి సేమ్ ఇక్కడ మనకి ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ అనేది యాడ్ చేశారన్నమాట. ఈ సారీ కాస్ట్ అండి 7095 రూపీస్. కంజీవరం కల్యాణం పట్టు, వావ్ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంది. పళ్ళు చూద్దాం. ఫస్ట్ పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ ఫుల్ పళ్ళు తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో మన బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా అంటే టోటల్ డిజైన్ తీసుకుని దాని లోపల మళ్ళీ గోల్డ్ కలర్తో క్రీపర్ అనేది క్రియేట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైన్స్ వైజ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కలర్ అనమాట శారీ, అలాగే పళ్ళు అంతా కూడా. దాని మీద టోటల్గా మనకి గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చారు, మ్యాంగో డిజైన్. దాని చుట్టూ కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్తో అవుట్లైన్ లాగా తీసుకున్నారు. లోపలంతా కూడా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అట్లా మనకి ఒక 6 to 7 బంచెస్ని క్రియేట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మొత్తం బోర్డర్స్ కూడా మనకి హెవీగానే ఇచ్చారు. సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దానిపైన ఒక లేయర్ లాగా మనకి గోల్డ్ కలర్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో మనకి ఫ్లవర్ డిజైన్ ట్రీ డిజైన్ తీసుకున్నారు. ఎడ్జ్లో చూసినట్లయితే చిన్న చిన్న మ్యాంగోస్ని కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ కూడా ఈ శారీకి కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక లేయర్ లాగా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో కట్ వర్క్ స్టైల్లో ఒక డిజైన్ తీసుకున్నారు. మిడిల్లో కూడా మనకి ఫ్లవర్స్తో ఒక డిజైన్ ఇచ్చారనమాట, బంచ్ డిజైన్. బ్రైడల్ కలెక్షన్లో టోటల్ బ్రైడల్ కలెక్షన్, కానీ ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనం తీసుకునే కలర్స్ కన్నా కూడా ఇది డిఫరెంట్గా ఉందండి. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంది. పళ్ళు శారీ ఒకటే కలర్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే ఇచ్చారు, కానీ బ్రోకెట్ డిజైన్ ఇచ్చారు దీనిపైన. బోర్డర్స్ చూసినట్లయితే శారీలో టూ సైడ్స్ బోర్డర్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 19,995 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. ఈ శారీ పైన మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ శారీ వల్కలం పట్టు. వల్కలం పట్టు పళ్ళు పాటు మొత్తం కూడా మనకి ఒక 1/2 మీటర్ పళ్ళునే ఇచ్చినా కూడా ఫుల్ డిజైనర్ పళ్ళు తీసుకున్నారు. మిడిల్లో అంతా కూడా మనకి ఇట్లా ప్లస్ లాగా ఉండే విధంగా డిజైన్ ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా చిన్న చిన్నగా డాట్స్ లాగా డిజైన్ కనిపిస్తుంది. టూ సైడ్స్ బోర్డర్స్లో చూసినట్లయితే చాలా వేరియేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 కలర్ కాంబినేషన్తో ఒక క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకి మొత్తం గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇది మనకి పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంటుంది. అలాగే ఇంకొక సైడ్ బోర్డర్ చూసినట్లయితే ఓన్లీ గోల్డ్ కలర్తో బట్ టైప్లో మాత్రమే ఇచ్చారనమాట. టూ సైడ్స్ బోర్డర్స్లో మనకి వేరియేషన్ చూపించారు. శారీ మొత్తం చూసినట్లయితే పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో కడీ బోర్డర్ టైప్లోనే ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి అవుట్లైన్ లాగా పింక్ కలర్ తీసుకున్నారు. మిడిల్లో మొత్తం కూడా కడీ బోర్డర్ లాగా జరీ ఇచ్చారు. కింద బోర్డర్లో మళ్ళీ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి 3 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారనమాట. అంటే గోల్డ్ కలర్ కాకుండా గ్రీన్ కలర్తో ఒక డిఫరెంట్ ఫ్లవర్ షేప్, అలాగే మనకి పింక్ కలర్తో ఇంకొక ఫ్లవర్ షేప్ లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. అక్కడ ఇక్కడ చూసినట్లయితే మళ్ళా ఇక్కడ గ్రీన్ కలర్ షేప్ ఏదైతే ఉందో ఫ్లవర్ షేప్ సేమే, కాకపోతే రెడ్ కలర్ తీసుకున్నారనమాట. అంటే కలర్లో మనకి వేరియేషన్ చూపించారు. ఈ కట్ వర్క్ స్టైల్లో ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనకి క్రీపర్ పార్ట్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి జరీ ఇచ్చి ఎడ్జెస్లో టెంపుల్ టైప్ కనిపించే విధంగా తీసుకొచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి ఆటిన్ షేప్ లాగా తీసుకున్నారు గోల్డ్ కలర్తో. లోపల ఆటిన్ షేప్ మనకి పింక్ కలర్ ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. అంటే శారీ మెయిన్ కలర్ బ్లూ ఉంది, అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్లో కూడా సేమ్ కలరే ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చింది. కానీ వన్ సైడ్ మాత్రమే మనకి ఈ బోర్డర్ అనేది, పైన బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ని మాత్రమే మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. అలాగే ఇక్కడ మాత్రం చిన్నగా గోట్ వర్క్ లాగా పింక్ కలర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 10,045 రూపీస్. గాంధర్వ పట్టు. ఈ కలర్ అందరికి సెట్ అవుతుందండి. దీనికి యాక్చువల్గా ఏంటంటే మనకి ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా టోటల్గా రాణి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. అది కూడా స్ట్రైట్ లైన్స్ లాగా మనకి బోర్డర్స్లో ఆల్టర్నేషన్ చూపించారనమాట. ఇక్కడ మొత్తం కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ తీసుకుని మొత్తం ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. అలాగే ఆల్టర్నేట్గా మనకి లైన్స్ లాగా ఇచ్చారు. 1 మీటర్ దగ్గర దగ్గర అంటే ఒక 35 మీటర్ పళ్ళు మాత్రమే క్రియేట్ చేశారు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. శారీ మెయిన్ కలర్ వచ్చేసి
వచ్చేసి మనకి పింక్ అండ్ yellow కలర్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. దాని మీద మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది, అలాగే మనకి జరీతో ఒక డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ లో మనకి టూ వేరియేషన్స్. పైన మొత్తం కూడా కడ్డీ బోర్డర్ ఉంటుంది గోల్డ్ కలర్ తో. ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ గ్రౌండ్ పింక్ కలర్ ఉంది, దానికి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా మనకి జరీతో ఇచ్చారన్నమాట. పైతాని బోర్డర్ అంటారు, పైతాని బోర్డర్. ఓకే, ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్ గ్రౌండ్ కలనీతి ఉంటుంది, దానిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఫ్లవర్ మొత్తం కూడా ఎల్లో షేడ్ ఎక్కువ కనిపించే విధంగా, అలాగే ఈ క్రీపర్ అంతా కూడా పింక్ కలర్ ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్ అంతా కూడా పెటల్స్ మనకి గోల్డ్ కలర్, లోపల బడ్ లాగా పింక్ కలర్ వచ్చింది. ఇక్కడ మొత్తం క్రీపర్ పార్ట్ పింక్ కలర్ ఇచ్చారు. మధ్యలో మనకి చిన్న చిన్న బట్ స్టైల్ కూడా తీసుకున్నారనమాట, అంటే ఆల్టర్నేట్ లైన్స్లో మనకి ఈ ఫ్లవర్ డిజైన్ని బాగా ఎలివేట్ చేశారు. శారీకి పళ్ళులో రాణి పింక్ కలర్ ఇచ్చారు, అలాగే బోర్డర్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ రాణి పింక్ కలర్ తీసుకున్నారు కదా, సో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్, టర్నింగ్ క్రీపర్ అండ్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అదే సేమ్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 8295 రూపీస్. నెక్స్ట్ సారీ జలక్ షిఫాన్ మేడం. జలక్ షిఫాన్, షిఫాన్ మెటీరియల్. షిఫాన్ మెటీరియల్ మనకి ఆఫ్ అండ్ ఆఫ్ లో వస్తుంది, బోంకాయ డిజైన్ అంటారు. ఇది మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో షేడెడ్ లో వచ్చింది ఈ సారీ మొత్తం కూడా. ఇక్కడ చూసినట్లయితే గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది, అంటే పళ్ళులోనే మనకి టూ వేరియేషన్స్ ఇచ్చారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే ఇదంతా కూడా మనకి సాటిన్ రిబ్బన్లోనే మనకి జరీ రిబ్బన్ ఉంటుంది, దాంతో మనకి ఏంటంటే డైమండ్ లాగా టూ లైన్స్ వేరియేషన్ తీసుకున్నారు. పైన చూసినట్లయితే పింక్ కలర్తో గోట్ వర్క్ కూడా ఇచ్చారు. సేమ్ బోర్డర్ ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే కనిపిస్తుంది, కానీ సేమ్ డిజైన్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి త్రీ లైన్స్ వేరియేషన్, మొత్తం కూడా బాడీ పార్ట్ అంతా కూడా కలర్స్ అనేది మనకి చేంజ్ చేస్తూ వచ్చారు. ఇక్కడ చూసినట్లయితే లెమనెల్లో మిక్స్ ఉంటుంది, ఈ కింద చూసినట్లయితే లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు పళ్ళులో ఏ కలర్స్ అయితే చూసామో కొంచెం గ్రీనిష్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బ్లూ కలర్, కింద టోటల్గా బ్లూ కలర్, ఇలా మనకి ఆల్టర్నేట్గా కలర్స్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ పింక్ ఇచ్చారండి, బార్డర్ పింక్ ఇచ్చారు. ఓకే, మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు, డిజైన్ ఏం బోర్డర్స్ ఇవ్వకుండా టోటల్ గా ప్లెయిన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 2350 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారు? లైట్ వెయిట్ నక్షత్ర సిల్క్ లో ప్యాచ్ వర్క్ సారీ. నక్షత్ర సిల్క్ లో లైట్ వెయిట్ సారీ, ప్యాచ్ వర్క్స్ వస్తాయి. ఓకే, లైట్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది ఈ సారీ. దీంట్లో మనకి త్రీ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. పైన మనకి గ్రీన్ కలర్, అంటే టోటల్ గా బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్, టూ సైడ్స్ గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్నఫ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో డాట్స్ లాగా కనిపించే ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఈ సారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే పైన మొత్తం కూడా మనకి ఆరెంజ్ షేడ్ ఉంటుందండి, మొత్తం శారీ అంతా కూడా. దానిపైన మనకి సేమ్ సెల్ఫ్ కలర్తోనే చిన్న చిన్న పెటల్స్ వచ్చే విధంగా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో మనకి గోల్డ్ కలర్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చి దానిపైన ఒక కుందని కూడా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఈ శారీలో బాగా హైలైట్ ఏంటంటే కింద బోర్డర్, ఇక్కడ మొత్తం కూడా మనకి ప్యాచ్ వర్క్తో బోర్డర్ ఇచ్చారు. ఈ బ్లూ కలర్ అనేది మనకి పటోలా మెటీరియల్ తీసుకున్నారు, ఇదంతా కూడా మనకి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ప్లస్ అక్కడక్కడ మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో అక్కడక్కడ టచ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి కుందన్స్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి కింద కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ ఏంటంటే మనకి ఇట్లా హీల్స్ లాగా స్టార్ట్ చేశారు కదా, ఆ హీల్స్లో కొంచెం డౌన్ వచ్చిన చోటల్లా కూడా మనకి బిగ్ సైజ్లో మ్యాంగోని ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సేమ్ బ్లూ కలర్ మెటీరియల్ యూస్ చేశారు, ప్లస్ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ యాడ్ చేశారు, ప్లస్ మనకి సెల్ఫ్ డిజైనింగ్ కూడా వచ్చింది మ్యాంగో డిజైన్. మళ్ళీ కుచిల్ల పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే చిన్న చిన్న బుటీస్ చూసామో థ్రెడ్ వర్క్ బుటీస్, ఆ బుటీస్ని కంటిన్యూ చేశారు. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, మనం బ్లూ కలర్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 2125 రూపీస్. నెక్స్ట్ సారీ అండి, లైట్ వెయిట్ అస్సాం సిల్క్ లో థ్రెడ్ వర్క్ జరీ. అంటే సారీ స్టార్టింగ్ నుంచి మనకి పళ్ళు అంటూ సెపరేట్ గా ఇవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక కడీ బోర్డర్ గోల్డ్ కలర్, కింద వచ్చేసరికి చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు. పైన బుటీస్ చూసినట్లయితే సేమ్ మెయిన్ కలర్, అంటే గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి యాపిల్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్తోనే మనకి కొంచెం లైట్ వేరియేషన్తో చిన్న ఫ్లవర్ డిజైన్. పైన ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు, చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు, మొత్తం దగ్గర దగ్గరగా ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇవే బుటీస్ కంటిన్యూ అవుతాయి. అలాగే పైన బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని కింద కంటిన్యూ చేశారు కదా, దాంతోపాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా కొంచెం మనకి ఆర్టిన్ షేప్లో కనిపిస్తుంది, దాంట్లోపలంతా క్రీపర్ పార్ట్ వచ్చేసే గోల్డ్ కలర్. అలాగే ఈ చిన్న ఫ్లవర్స్లో లైట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో యాపిల్ గ్రీన్, సేమ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. కుచిల్ల పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్స్ డిజైన్ అనేది మనకి కంటిన్యూ చేశారు. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఈ శారీలో. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది, దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ 1650 రూపీస్.
సారీ కుషి జార్జెట్ మేడం కుషి జార్జెట్ లో కలకత్తా డిజైనర్ సారీ ఫుల్ ఫ్యాన్సీ లుక్ కనిపిస్తున్నటువంటి సారీ అండి ఇది ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం బోర్డర్ చూసినట్లయితే పైన షిమ్మర్ మెటీరియల్ తో గోట్ వర్క్ ఇచ్చారు ఆ తర్వాత కింద గోట్ వర్క్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఉంటుంది పైన మనకి పింక్ కలర్ తోనే ఒక బోర్డర్ ఇక్కడ వచ్చేసరికి జూట్ మిక్స్ తోనే గోల్డ్ కలర్ బోర్డర్ బ్యాక్ గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో డిజైన్ చేశారు ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి 2 కలర్స్ వేరియేషన్ ఇక్కడ మనకి గోల్డ్ కలర్ తో పోల్కా డాట్ టైప్ లో ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ పోల్కా డాట్ ఇచ్చారు సారీ మొత్తం కూడా ఈ పోల్కా డాట్స్ అనేది కంటిన్యూ చేశారు కాకపోతే కింద బోర్డర్ లో మాత్రం హెవీగా స్టైలిష్ గా కనిపించే విధంగా మ్యాంగో డిజైన్ యాడ్ చేశారు ఈ మ్యాంగో డిజైన్ అంతా కూడా మొత్తం జరితో ఫిల్ చేశారు మిడిల్ లో అంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఫిల్ చేశారు ప్లస్ చిన్న చిన్న కుందన్స్ ని చిన్న మ్యాంగో ఏదైతే ఉందో లోపల చిన్న మ్యాంగో స్మాల్ మ్యాంగో ఆ మ్యాంగో చుట్టూ కూడా కుందన్స్ డిజైన్ చేశారు ఫుల్ సారీ అంతా కూడా మనకి హెవీ బోర్డర్ మ్యాంగో డిజైన్ బోర్డర్ కనిపిస్తుంది మొత్తం సారీ ఈ డిజైన్ అనేది మనకు డాట్స్ 2.5 మీటర్స్ వస్తుంది 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ ఆ తర్వాత అంతా కూడా హాఫ్ పార్ట్ కవర్ చేశారు బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారు డిజైన్ ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారు ఆల్రెడీ నెక్ డిజైన్ కూడా మనకి ఇచ్చేశారు పోల్కా డాట్స్ టైప్ లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ క్రియేట్ చేశారు ఇది నెక్ పార్ట్ చూస్తున్నాము అలాగే హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే టోటల్ సారీలో 3 సైడ్స్ ఉన్నటువంటి బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత 2450 రూపాయస్ నెక్స్ట్ సారీ కేసరి కోట ఓకే మల్టీ కలర్ లో పల్లు పార్ట్ చూసినట్లయితే గనుక పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేశారు పావు మీటర్ మాత్రమే మనకి ఒక ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బోర్డర్స్ చూసినట్లయితే టోటల్ గా మనకి జరీ బోర్డర్ ఇచ్చారు అన్నమాట ఒక కడ్డీ టైప్ లో ఉన్నటువంటి జరీ బోర్డర్ తీసుకున్నారు ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా కంటిన్యూ చేశారు కాకపోతే పైన బోర్డర్ కన్నా కూడా కింద బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు అన్నమాట అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చూడడానికి ఏంటంటే వేరే డిజైన్ అనేది ఏం కనిపించదు కాకపోతే కలర్స్ లో మాత్రమే మనకి వేరియేషన్ చూపించారు ఇక్కడ ఎల్లో కలర్ తర్వాత రెడ్ కలర్ తర్వాత గ్రీన్ కలర్ ఇట్లా మనకి 3 కలర్స్ వేరియేషన్ తో టోటల్ సారీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ కనిపించే విధంగా వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం మస్టర్డ్ ఎల్లో ఓకే కేసరి కోటా మెటీరియల్ మొత్తం కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అలాగే 2 సైడ్స్ బోర్డర్ మనకి సారీలో కొంచెం డిఫరెన్స్ ఎలా అయితే చూపించారో బిగ్ అండ్ స్మాల్ సైజ్ సేమ్ అదే బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ 1075 రూపాయస్ నెక్స్ట్ సారీ బర్మా సిల్క్ అండి లైట్ వెయిట్ బర్మా సిల్క్ మెటీరియల్ లైట్ వెయిట్ లో ప్రింటెడ్ పల్లు మనకి 3-4 కలర్స్ వేరియేషన్ చూపించారు మిడిల్ లో చూసినట్లయితే 2 కలర్స్ ఉంటుంది మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ లోనే డార్క్ కలర్ తీసుకున్నారు గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్ ఈ 2 కలర్స్ కాంబినేషన్ లో కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ బ్లాక్ కలర్ ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు మనకి ఒక 4 లైన్స్ లాగా ఇచ్చారు 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ బోర్డర్ గ్రీన్ అండ్ ఎల్లో ఆరెంజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో కొంచెం సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ ఒక బోర్డర్ కూడా ఇచ్చారు ఇక్కడ పల్లూలో మాత్రం మళ్ళీ సపరేట్ గా బోర్డర్ ఏమి ఇవ్వకుండా సైడ్స్ బోర్డర్ మాత్రమే వచ్చింది సారీ మొత్తం ఆరెంజ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు కింద కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది కానీ గ్రీన్ కలర్ కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారు ఇక్కడ మనం ఇంతకు ముందు పల్లూలో ఏదైతే ప్రింట్ చూసామో అదే ప్రింట్ ని బ్లాక్ కలర్ తో ఇచ్చేసి మిగిలిన పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు సేమ్ డిజైన్ కింద కూడా కంటిన్యూ అవుతుంది గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్ పైన సేమ్ డిజైన్ వస్తుంది ఇక్కడ వేరియేషన్ ఏంటంటే గ్రీన్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఆరెంజ్ కలర్ అనేది కొంచెం తక్కువ కనిపించే విధంగా లైన్ ఇచ్చారన్నమాట మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇంతకుముందు పల్లూలో ఒక బోర్డర్ ఏదైతే చెప్పానో ఆ బోర్డర్నే సేమ్ మనకు ఒక 6 లైన్స్ వేరియేషన్ లాగా చూపించారు ఇక్కడ మిడిల్ పార్ట్లో అంటే బిగ్ సైజ్ బోర్డర్స్ 2 సైడ్స్ తీసుకుని మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చెక్స్ డిజైన్ ఇచ్చారు సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం టోటల్ బ్లౌజ్ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు మనం దాంట్లో ఉన్న కలర్స్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు ఈ సారీ కాస్ట్ ఓన్లీ 895 రూపాయస్ నెక్స్ట్ సారీ గీచా సిల్క్ అండి లైట్ వెయిట్ లో గీచా సిల్క్ లైట్ వెయిట్ సారీ పల్లు చూసినట్లయితే మనకి సేమ్ బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నారు కాకపోతే ఇక్కడ మనకి 2 కలర్స్ వేరియేషన్ తో మనకి సిల్వర్ జరీతో ఒక హాఫ్ మ్యాంగో గ్రీన్ కలర్ తో ఒక హాఫ్ మ్యాంగో తీసుకుని మధ్యలో అంతా కూడా మనకి డిజైన్ ఇచ్చారు ఇదే బోర్డర్ మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు కాకపోతే ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో డిజైన్ ఏదైతే ఉందో మనకి సెకండ్ లైన్ కి ఇవ్వకుండా ఓన్లీ చెక్స్ లైన్ మాత్రం సింగిల్ లైన్ లో ఇచ్చారన్నమాట చిన్న బోర్డర్ ఒక పావు మీటర్ బోర్డర్ మాత్రమే తీసుకున్నారు సారీ మొత్తం కూడా సిల్వర్ జరీ అండ్ పర్పుల్ కలర్ వచ్చే విధంగా మనకి లైన్స్ లాగా ఇచ్చారన్నమాట పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ అనేది చక్కగా కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా మనకి మ్యాంగో డిజైన్ సిల్వర్ కలర్ బోర్డర్ బ్యాక్ గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు మిడిల్ లో పర్పుల్ కలర్ ఆ చుట్టూ అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్ ఉంటుంది అలాగే ఎడ్జెస్ లో పర్పుల్ కలర్ అండ్ రెడ్ కలర్ తీసుకుని సన్నటి క్రీపర్ ని యాడ్ చేశారు ఇక్కడంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే డిజైన్ ఇచ్చారు సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ తో పాటు మధ్యలో మనకి ఒక బడ్ ని మ్యాంగో లాగా డిజైన్ చేశారు ఒక లైన్ మొత్తం కూడా సిల్వర్ జరీ
ఉంటుంది కింద గ్రీన్ కలర్ టచ్ చేశారు ఇంకొక లైన్ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఉంటుంది కింద మనకి సిల్వర్ కలర్ టచ్ చేశారు బ్లౌజ్ ఏ కలర్ బ్లౌజ్ కూడా ప్లేన్ రన్నింగ్ వస్తుంది అంటే సారీ మెయిన్ కలర్ సేమ్ కలర్ ఉంది అలాగే పల్లూలో బ్యాక్ గ్రౌండ్ కూడా మనకి సేమ్ కలర్ ఇచ్చారు కదా సో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు మొత్తం కూడా ప్లేన్ ఉంటుంది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనకి ఇట్లా చెక్స్ లాగా ఉన్నటువంటి జంపింగ్ బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఎంత 5495 రూపాయస్ ఓకే శ్రీనివాస్ గారు కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు థాంక్యూ సో మచ్ కదండి కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి